కొల్లాపూర్లో ఐ న్యూస్ రౌండ్ టేబుల్ సమావేశానికి ఇక్కడికి విచేసిన అందరికీ సభాధ్యక్షత వహిస్తున్న పెద్దల గుడిక అందరి గుడుక జేభీములు మరి కొల్లాపూర్లో మరీ ముఖ్యంగా దళితుల మీద ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు పోలీసుల రాజ్యంతోట కొల్లాపూర్ నియోజకవర్గాల దాడులు చేస్తుండు మరి ఎవరన్నా ప్రశ్నిస్తే మరి పోలీసు వ్యవస్థను ఆయన రాజరిక పరిపాలన లేక కొల్లాపూర్లో ఒక మనము గడిల పాలన అనేది గతంలో ఎట్లా ఉంటుందో మాకు తెలియదు ఫ్యూడల్ భావాజలాన్ని మేము బుక్కులే చదువుకున్నాం కానీ ప్రత్యక్షంగా కేసీఆర్ పాలన ఇక్కడ హర్షవర్ధన్ రెడ్డి గారు ఆ ఫ్యూడల్ రాజ్యము తోట దళితుల్ని మిడబట్టి గెంటించే ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళ దాడులు చేస్తున్నారు మరి కొల్లాపు నియోజకవర్గాల్లో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి దరిదాపు సబ్ నిధులు ఏడు కోట్ల రూపాయల నిధులు దారి మళ్లించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ అంబేద్కర్ భవన్ వచ్చింది దాని గుడిక ఇప్పటిదాకా స్టార్ట్ చేయలేదు మరి ఎంతోమంది తెలుగు మరి ఇక్కడ మామిడికి ఫేమస్ మరి మామిడి పళ్ళు అమ్ముకునేటువంటి నా తెలుగు జాతికి ఇక్కడనే మా రామాపురం పక్కనే మేము అక్కడ ఉన్నటువంటి దరిదాపు ఎకరాల భూమి ఇచ్చినాము దానిలో మామిడి మార్కెట్ చేస్తా చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలని గుడుక మరి ఎమ్మెల్యే గారు మోసం చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణ గవర్నమెంటు మరి దళితుల భూముల్ని మళ్ళీ మూడెకరాల భూమి ఇస్తా దేవుడేరు కానీ ఇక్కడ ఉన్నటువంటి మరి భూముల్ని శ్మశాన వాటికల పేరు మీద మరి దళితుల భూముల్ని గుంజుకుంటూ వాళ్ళకి కనీసము ఆ భూములకు నష్టపరిహారం ఇచ్చేటువంటి దాఖలాలు లేవు అదేవిధంగా తీసుకుంటే ఇక్కడ ఎంతో దుర్మార్గంగా మరి హాస్పిటల్ హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్ కూడా ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేస్తే మరి ఎమ్మెల్యే గారు దాని కనివిపు అయ్యి మరి కొట్లాడితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిరు మెరుగైనటువంటి ఇక్కడ వైద్యం లేదు మరి విద్యా వ్యవస్థ మరి పిల్లలకు ఇక్కడనే విపునగాళ్ళ మా తాలూకాలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ కొత్త కోటలో గురుకుల పాఠశాల ఉంది సార్ అక్కడ పిల్లలు దుర్మార్గంగా మరి అక్కడ వసతులు లేవు నీళ్ళు లేవు ఫ్యూర్ వాటర్ లేదు ఈ అనేక ఇబ్బందుల్ని కొల్లాపూర్ ప్రజలు అనుభవిస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే హాయిగా నిద్రపోతుండు అంటే విద్యా వ్యవస్థను పట్టించుకోడు తర్వాత హెల్త్ను పట్టించుకోడు దళితుల మీద దాడులు జరుగుతాయి ఇలా ప్రజల ఏజెండా లేదు కొల్లాపూర్లో హర్షవర్ధన్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు కొల్లాపూర్లో ఉన్నటువంటి ప్రజల ఏజెండా లేదు ఎవరు నాకు ప్రశ్నిస్తారు ఎవరి మీద దాడులు ఎట్లా చేయాలి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులతోట ఎవరిని టేషన్కి రాయకుండా రానివ్వకుండా బ్రాభ్రాంతులకు గురి చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కంకణం కట్టుకున్నాడు మరి ఇట్లా ఇక్కడ తిరుగుబాటు మొదలైంది కొల్లాపూర్ నియోజకవర్గంలో తిరుగుబాటు ఇక్కడ ఎన్నో ఉద్యమాలకు పురటిగడ్డ ఇక్కడ ఆత్మగౌరవాన్ని చంపుకొని ఎవరు ఉండరు ఎన్నో ఉద్యమాలు నక్సలైట్ ఉద్యమం ఇక్కడనే మొదలైంది అనేక ఉద్యమాలు ఇక్కడనే మొదలైనవి ఇక్కడ చైతన్యానికి ప్రతీక కాబట్టి ఇక్కడ ఎవరు తిరుగుబాటు చేసేటువంటి ఉన్నారు కాబట్టి ఇక్కడ చేస్తున్నటువంటి అరాచక పాలన మీద నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో కంపల్సరీ ఇక్కడ చేస్తున్నటువంటి అరాచక పాలన మీద కంపల్సరీ బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ